మల్కాపురం పోలీస్ స్టేషన్ లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులు 7 లక్షల రూపాయల నిధులతో మంచినీటిని శుభ్రం చేయు యూనిట్ ని హెచ్పిసిఎల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నరాజ్, సిజీఎంహెచ్ఆర్ కిరణ్ కుమార్ మరియు కంపెనీ బృందంతో విశాఖ జోన్ 2 ఏడీసీపీ ఆనందరెడ్డి, హర్బర్ ఏసీపీ మొసెస్పాల్ చేతుల మీదుగా ఆర్ఓ ప్లాంట్ ను ఓపెన్ చేయడం జరిగింది. స్టేషన్ లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి దేవుడు బాబు నాయుడు సమక్షంలో జరిగింది. అనంతరం కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతన్ రాజ్ మాట్లాడుతూ హెచ్పిసిఎల్ రిఫైనర్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులకి మరియు పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు వారి ఆరోగ్య రీత్యా వారికి శుద్ది చేయబడిన నీరు అందివ్వాలనే ఉద్దేశంతో సుమారు 7 లక్షల కంపెనీ సొంత నిధులతో స్టేషన్ ప్రాంగణంలో రేకుల షెడ్ నిర్మించి ఆర్ఓ యూనిట్ ని పెట్టడం జరిగిందని రతన్ రాజ్ మీడియాతో తెలిపారు. ఏడీసీపీ ఆనందరెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హెచ్పిసిఎల్ కంపెనీ వారి సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవుడు బాబు నాయుడు, ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐ సుదర్శన్ రావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.